भारतीय जनता पार्टी राष्ट्र व्याप्त इवा हास्पल मुंगट धर्ना चुनौती करोना विषया प्रभुत् निर्लक्ष्य टेस्ट अत्यधिक टेस्टनि अटे करोना आरोग्यश्री की पेद प्रजलू उपयोगपड़ी अला आयुष्मा भव कार्यक्रम देश मत अमल करोना अंदर चर्च जी కావాలని తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకంగా ఇక్కడ అమలు చేయడం లేదు అది అమలు చేస్తే వేలాది మందికి లక్షలాది కోట్లాది మంది కూడా ఈ కరోనా వ్యాధుల కష్టాలు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం సత్వరమే ఎక్కువ టెస్టులు చేసి కరోనా వ్యాధి వ్యాపిస్తుంది కాబట్టి ఆ వ్యాప్తిని అరికట్టాలంటే తప్పకుండా ఇంటింటికి వెళ్లి కరోనా టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే రానున్న రోజుల్లో ఎన్నో కోట్ల రూపాయలు केंद्र प्रभुत्वं इक्कड प्रभुत्वानिकि तेलंगाणा प्रभुत्वानिकि पंपिस्ते आ डब्बुलन्नी कूडा मिस्यूज चेस्तुंदी वेरे वाटिकि उपयोगिस्तुंदी दयचेसि मेमु मुख्यमंत्री गारिकि मेमु विन्नविस्तुन्नाम एंटंटे आ पैसल्नि करेक्ट गा एदैते करोना व्याधि ग्रस्तुलकु चेयालनि चेप्तुन्नाम अलागे निरगाकम मुंदु चूसां एदैते गांधी हास्पिटल् ओक शवं गल्लंतै రెండు నెలల తర్వాత దొరకడం జరిగింది ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఆరోగ్య శ్రీని అట్లాగే ఆయుష్మాన్ భవను ఇక్కడ అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది आयुष्मान भव पथका आयुष्मान भवन पथका శానిటైజర్ మాస్కులను ఉచితంగా ఇవ్వాలి శానిటైజర్ మాస్కులను ఉచితంగా ఇవ్వాలి అమలు చేయాలి ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి కరోనా వ్యాధికి మేము సివిల్ హాస్పిటల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కరోనాను ఆరోగ్యశ్రీ చేర్చాలని అలాగే ఆయుష్మాన్ భవ పథకాన్ని అమలు పరచాలని చెప్పని ఈరోజు సామరస్యంగా మేము చెప్పడం జరిగింది దాని పోలీసు వాళ్ళు చేయదని చెప్పి పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది కానీ ప్రజాస్వామ్యంగా మేము బాగుమంది మేము పోలేము ఒక ఏడు మంది ఆరుగురు కంటే ఎక్కువ లేవు మేము కానీ అయినా పట్టుకొచ్చారు ఇక్కడ మేము అరెస్ట్ చేశారు కానీ ప్రభుత్వం ఒకటే గుర్తించుకొని ఈ యొక్క ఆరోగ్యశ్రీలో ఖచ్చితంగా కరోనాను చేర్చి పేద ప్రజలకు లాభం చేకూర్చాలని చెప్పని ఎందుకంటే వాళ్ళకు పెట్టుకున్న పరిస్థితి లేరు కాబట్టి లాభం చేకూర్చుకోవాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ జైత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మాస్కులను శానిటైజర్ను ఉచితంగా ఇవ్వాలని మరి ప్రధానమంత్రి ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని మరి పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు ఎన్నో నిరుపేదలు ఉన్నారు మరి ఆరోగ్యశ్రీల ఈ కరోనా చేర్చినట్టయితే వాళ్లకు అన్ని విధాల బాగుంటుందని మేము భారతీయ జనతా పార్టీ జైత్యాల శాఖ తరఫున ఈరోజు మరి సివిల్ హాస్పిటల్ ముందు మేము శాంతియుతంగా చేస్తే మరి పోలీసు వాళ్ళు అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీని ప్రజాస్వామ్యం అంతా ఖండించాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది.